హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి చిక్కుడుగాయ టమాటా కూర. ఈ చిక్కుడుగాయ టమాటా కూరను పల్లెటూరి స్టైల్లో చూపిస్తున్నానండి. పల్లెటూరులో చాలామంది చిక్కుడుగాయ టమాటా కర్రీ ఇలాగే చేసుకుంటారు, కానీ వాళ్ళు బగోన్లో అంటే గిన్నెల్లో చేస్తారు. నేను చిక్కుడుగాయ టమాటా కూరను ఈజీగా కుక్కర్లో 5 మినిట్స్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. చిక్కుడుకాయ టమాటా కర్రీ ప్రిపరేషన్కు నేను 1 పావు కేజీ వరకు చిక్కుడుకాయను తీసుకున్నాను. ఈ చిక్కుడుకాయను ముందు రోజే మనం ఇలా పక్కకున్న నారనంతా తీసేసుకొని ఇలా కట్ చేసి రెడీగా పెట్టేసుకోవాలండి. ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చిక్కుడుకాయను ముందు రోజు మనం ఇలా రెడీగా చేసి పెట్టుకుంటే మనకు కర్రీ ప్రిపరేషన్ ఈజీగా అవుతుంది. తర్వాత నేను మీడియం సైజు ఉల్లిపాయలు ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 నుంచి 3 టమాటాలు ఈ విధంగా కట్ చేసి రెడీగా పెట్టేసుకోండి. 1 పావు కేజీ చిక్కుడుకాయకు నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఇవి. ఇలా చిక్కుడుకాయను కడిగేసి స్టెయినర్లో వేసుకొని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎటెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇవి కొద్దిగా చిట్పటమన్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ కర్రీలోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటే టేస్ట్ మరింత పెరుగుతుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలను 1 నిమిషం పాటు ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలి. తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ వేసుకొని మరొక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు 1/2 నిమిషం పాటు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత మనం స్టెయినర్లో వేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ఉంది కదా, ఆ చిక్కుడుకాయను ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఈ సీజన్లో చిక్కుడుకాయ స్టార్టింగ్ అండి, చిక్కుడుకాయ ఫుల్ అవైలబుల్లో ఉంటుంది మార్కెట్లో. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి లేత చిక్కుడుకాయ దొరుకుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా ఆయిల్లో చిక్కుడుకాయ కర్రీ కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా కర్రీని ఒకసారి కలిపేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు చిక్కుడుకాయ ఆయిల్లో మగ్గిన తర్వాతనే దీనికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. నేను 1/3 చెంచాల వరకు కారం పొడి, 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. నేను తీసుకున్న చిక్కుడుకాయ టమాటా క్వాంటిటీకి తగ్గట్టు ఉప్పు కారం వేస్తున్నాను. మీరు తినేదాన్ని బట్టి ఉప్పు కారం వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఉప్పు కారం అంతా చిక్కుడుకాయ పీసెస్ కన్నీ ఇలా పట్టించుకోవాలి. తర్వాత మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు ఇలా ఆయిల్లో మగ్గించుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి కర్రీని కలుపుకోవాలి. ఇలా కంప్లీట్గా ఉప్పు కారం అనేది 2 నిమిషాలలో మనకు ముక్కలకు, చిక్కుడుకాయ ముక్కలకు పర్ఫెక్ట్గా పడుతుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. చూడండి, 1 కేజీ చిక్కుడుకాయ తీసుకుంటే ఆ చిక్కుడుకాయలో సగం టమాటాలు తీసుకోవాలి క్వాంటిటీలో. టమాటా క్వాంటిటీ ఎప్పుడైనా ఎక్కువగా ఉండకూడదు, లైట్గా ఉంటేనే చిక్కుడుకాయ అనేది టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఇలా మగ్గించుకోండి. టమాటా ముక్కలు మగ్గిపోతాయి. 1 మినిట్ తర్వాత ఇలా కర్రీని ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో మెంతంకూర వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. నాకు మెంతంకూర లేకుండే, లేదంటే ఖచ్చితంగా యాడ్ చేసేదాన్ని, చాలా బాగుంటుంది. చూడండి, తర్వాత 1 పావు లీటర్ వరకు మాత్రమే వాటర్ యాడ్ చేయండి. మనం లిడ్ పెట్టేసి విజిల్స్ పెడతాం కాబట్టి కూర లిక్విడ్గా అవుతుంది. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చూడండి, వాటర్ మాత్రం ఇంతే ఉండాలి, లైట్గా వాటర్ ఉండాలి. మనం విజిల్స్ పెట్టిన తర్వాత వాటర్ క్వాంటిటీ ఎక్కువగా అవుతుంది వేపర్కి, కాబట్టి లైట్గా వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసి జస్ట్ 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 1 నిమిషంలో 2-3 విజిల్స్ వచ్చేస్తాయి. తర్వాత 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ లిడ్ తీసేసి కర్రీ చూశారు కదా ఇలా ఉంటుందండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది చిక్కుడుకాయ టమాటా కర్రీ. మనం వాటర్ తక్కువగా వేయడం వలన మనకు క్వాంటిటీ అనేది, కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. ఇలా ఉంటేనే చిక్కుడుకాయ టమాటా కూర చాలా బాగుంటుంది. విలేజ్లో, పల్లెటూర్లలో చిక్కుడుకాయ టమాటా కర్రీని ఇలాగే చేసుకుంటారు, చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే మనము చపాతీకి కానీ రైస్ కానీ దేనికి తిన్నా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఏం చూపించిన చిక్కుడుకాయ టమాటా కర్రీ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. నేను చూపించిన పల్లెటూరి స్టైల్ చిక్కుడుకాయ టమాటా కూర చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా నా కమెంట్లో షేర్ చేయండి.
అంతేకాదండి, నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ పైన ఒక్కసారి పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే వెంటనే శ్రీహర్ష కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.